రవి గారు, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనేక కేసులు విచారణలు చేపట్టింది. ముఖ్యంగా సిట్ అక్కడ అమరావతి భూములకు సంబంధించి సిట్ ఒకటి ఏర్పాటు చేసింది. దాని మీద మళ్ళీ రాష్ట్ర హైకోర్టు ఆ సిట్కు సంబంధించి స్టే విధించింది. దీంతోపాటు అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి మరో కేసు దానికి సంబంధించి కూడా ఒక విచారణ చేపట్టినప్పుడు దాని మీద కూడా హైకోర్టులో ఒక తీర్పు వచ్చిందంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఏమీ కూడా లేవు అని చెప్పి. ఈ రెండింటితో పాటు ఇక ఇంకొక కేసు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఇప్పుడు ప్రస్తుతం భారత సుప్రీంకోర్టు సీజే గవర్నర్ రమణ గారికి రాసిన లేఖకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ బహిర్గతం చేశారంటూ దానికి సంబంధించి విచారణ జరుగుతోంది. అదేవిధంగా అక్కడ గతంలో అడ్వకేట్ జనరల్గా ఉన్న దమ్మాలపాటి రమేష్, ఆయన మొత్తం ఆయనకు సంబంధించి కూడా ఆయన భూముల కొనుగోళ్లకు సంబంధించి కూడా విచారణ. ఈ నాలుగిటికి సంబంధించి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి ఏపీ గవర్నమెంట్ వెళ్ళింది. హైకోర్టు స్టేలు ఇచ్చినా తీర్పులు ఇచ్చినా వాటన్నిటి మీద ఆగమేఘాల మీద సుప్రీంకోర్టుకి వెళ్ళిన ఏపీ గవర్నమెంట్ ఈరోజు విచారణకి రాగానే మాకు సమయం కావాలంటూ 3 వారాలు వాయిదా అడిగింది. ఎందుకంటే ఫస్ట్ అంత స్పీడ్గా ఎందుకు వెళ్ళింది, ఈరోజు మళ్ళీ అంతే స్పీడ్గా వెనక్కి ఎందుకు వస్తుంది? అంటే దీని విషయంలో రాజకీయ కోణమా న్యాయ కోణమా అనేది చాలా కీలకమైనది అజిత. ఈ హైకోర్టులో ఇది వరకు అంతా హైకోర్టులో తీర్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నాయి. రోజు మీరు కనుక చూస్తే షాక్ 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 అని ప్రతిదానికి అన్ని షాకులు తగిలిన తర్వాత ఎవరు బతికి ఉండరు వాస్తవానికి. కానీ ఆ తీర్పు షాకు ఈ తీర్పు షాక్ కోర్టులు సాంకేతికంగా న్యాయపరంగా వాటి ప్రకారం అవి తీర్పులు చెప్తూ ఉంటాయి. అవి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కావచ్చు, అనుకూలం కావచ్చు. కోర్టుల్లో వచ్చిన వ్యతిరేక తీర్పులను కోర్టుల కోణంలో న్యాయ కోణంలో చూడాల్సిందే తప్ప వాటి సాంకేతికంగా చూడాల్సిందే తప్ప వాటిని వల్ల రాజకీయంగా ఏదో బ్రహ్మాండమైన తక్షణ మార్పులు వచ్చేస్తాయన్న స్థాయిలో గత ఏడాదంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడిచాయి. ఆ క్రమంలోనే ముఖ్యంగా అమరావతి భూములు, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా లేదా సమాచారం ముందుగా తెలుసుకొని కొన్నారా లేదా అన్నది తప్పకుండా దాని మీద 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఏమీ జరగలేదు, అంతా ధర్మబద్ధంగా జరిగిందని భావించే వాళ్ళు, ముఖ్యంగా తెలుగుదేశం శిబిరానికి చెందిన వాళ్ళు. కాదు, అక్కడ అక్రమాలు కొన్ని జరిగాయని భావిస్తున్నాయి ఒక్క వైసీపీ ప్రభుత్వమే కాదు, ఇతరులు కూడా ఉన్నాయి. ఏదైనా ఆ పేరుతో అమరావతి ఆపకూడదు అన్నది కూడా చాలా స్పష్టమే. కానీ కోర్టులకు వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఏమో వాళ్ళు వెళ్ళారు ఇన్సైడర్ ట్రేడింగ్ మీద సిట్ వేయొద్దని, విచారణ జరపొద్దని, అలాగే దమ్మాలపాటి శ్రీనివాస్ మీద ఆరోపణలు సరైనవి కాదని, అండ్ చివరగా మీరు అన్నది అది సుప్రీంకోర్టులో నేరుగా వేసింది, దానికి హైకోర్టు సంబంధం లేదు. ఇప్పుడు వీటి మీద స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. హైకోర్టు తీర్పు మీద స్టే ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక అనుకూలమైన అంశం. దాంతో అది నిలిచిపోయింది, కేసులు అలాగే ఉన్నాయి. హైకోర్టు కొటేషన్ అంత మాత్రాన్ని అది ముగిసిపోలేదని, ఇంకా సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిని కూడా ఇందులో చేసి వివాదాస్పదంగా లేఖ అన్నది, దాని మీద సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆయన ప్రధాన న్యాయమూర్తి అయ్యారు, కానీ అది అయిన తర్వాత ఆ లేఖ రాయడాన్ని సవాల్ చేస్తూ అంతకుముందు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించింది. ఇవన్నిటి విషయంలో కూడా విచారణకు రావటం అన్నది అది రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలమా ప్రతికూలమా అని చూస్తే హైకోర్టుతో ఆగిపోకుండా సుప్రీంకోర్టు దాకా తెచ్చుకుంది. రాజకీయంగా ఒక అనుకూలమైన అంశమే, కానీ అదే సమయంలో వచ్చే నోటీసులకు సమాధానాలు ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూర్చుకోవడం కోసం వాళ్ళు సమయం అడుగుతుండొచ్చు. అది న్యాయ సహజంగా చాలా కేసుల్లో ఇప్పుడు సిబిఐ కేసులు 10 ఏళ్ల నుంచి ఎందుకు నడుస్తున్నాయి, వాళ్ళు సమయం అడుగుతున్నారు, వీళ్ళు సమయం అడుగుతున్నారు, దాంతో అవి సాగుతున్నాయి. కాబట్టి ఇదంతా కూడా మనం ఒక జ్యుడిషియల్ ప్రాసెస్ న్యాయ ప్రక్రియలో కోర్టు కేసుల ప్రక్రియలో భాగంగా చూడాల్సిందే తప్ప దీని నుంచి ఒక తీవ్రమైన లెసన్స్ మనం ఏమి తీయలేము. రెండో విషయమో ఇప్పుడున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఈ ప్రభుత్వానికి పడదనేది వాళ్ళు బహిరంగంగానే ఉత్తరం రాస్తున్నారు కదా, కాబట్టి బహుశా ఇది వాయిదా వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అమరావతి హైకోర్టుకు వస్తే అమరావతి కేసులో వాయిదా ఎవరు కోరుతున్నారు, ఆ వేసిన పిటిషన్ వేసిన నా లాయర్లు కోరుతున్నారు. ఇప్పుడు ఆగస్టులో మొదలవుతుంది, ఎప్పుడో గత ఏడాది మొదలైన ఆ కేసు ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఎందుకు ఆగస్టు వరకు కోరుతున్నారు అంటే వీళ్ళకు ఉన్నటువంటి వనరులనండి, వీళ్ళకు ఉన్న సమస్యలనండి, హైకోర్టులో ఇప్పుడు కాకుండా తర్వాత వస్తే మంచిదని వీళ్ళు అనుకోవడం అనండి. కాబట్టి ఇప్పుడు ఆ రాజధాని కేసులు ఇక్కడ వాయిదా పడ్డాయి, రాజధాని కేసులే వాయిదా ఇక్కడ పడితే వీటి ఇన్సైడర్ ట్రేడింగ్లు ఇలాంటి ఆరోపణలకు సంబంధించిన కేసులు సుప్రీంకోర్టులో వాయిదా పడ్డాయి. ఎవరు వాయిదాలు కోరినా
రెండోది కేవలం వాళ్ళు అడిగారు కాబట్టి వాయిదాలు ఇస్తుంది సుప్రీంకోర్టు అని కూడా మనం ఏం చెప్పలేము. ఎందుకంటే దానికి ధర్మాసనం ఉంది, ధర్మాసనం అక్కడ న్యాయ ఉచితానుచితాలు వీళ్ళు గడువు ఇవ్వడం సరైందా కాదా చూసిన తర్వాత వాళ్ళు గడువు ఇస్తారు తప్ప అడిగినంత మాత్రాన గడువు కూడా ఇవ్వరు. కాబట్టి ఇది నడుస్తూ ఉంటుంది. బహుశా ఈ ఏడాది మొత్తం 2021 మొత్తం ఈ కేసులు కొనసాగేవే తప్ప ఏదో తక్షణమే ఇవి తెగిపోతాయి అయిపోతాయి అని మనం చెప్పగలిగిన పరిస్థితి లేదు. ఫలానా వాళ్ళు మారితే బాగుంటుంది, ఫలానా బెంచ్ మారితే బాగుంటుంది అని కూడా వీళ్ళకు ఉండొచ్చు. అలాంటి సంకోచం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఉంది, అందులో ఏమీ సందేహం ఏం లేదు. అయితే దాని ఆధారంగా మనం రాజకీయ నిర్ధారణలు చేసి కోర్టు ఏదో ఒక రాజకీయ కోణం అలా చేయటం అంటే కోర్టుకు రాజకీయ కోణం ఆపాదించడం అవుతుంది కదా. ఎవరైనా అవును అవును, టీడీపీ అయినా అది వైసీపీ అయినా, వైసీపీ కోర్టులను అనడం ఆపాదించడం పొరపాటు అని అనుకుంటే అప్పుడు జరుగుతున్న దాన్ని కూడా మనం కేవలం న్యాయపరమైన కోణంలో చూడడానికి పరిమితం అవ్వాలి. దీని నుంచి మళ్ళీ మనం రాజకీయాలు చెప్పడం మొదలు పెడితే కుదరదు. ఎంతకాలం అవుతుందో చూడాలి మనం. అది రాజధాని సమస్య అయినా, ఇప్పుడు ఈ లోపల రాజధానిలో నిన్న శంకుస్థాపన చేశాడు ఆయన రోడ్డుకు, కరకట్ట పట్టిస్తాను కొన్ని కొన్ని నిర్మాణాలు అవి మొదలు పెడుతున్నారు. మేము వాళ్ళకు ప్లాట్లు ఇస్తామని కూడా బొత్స చెప్తున్నారు. విశాఖపట్నంలో కొంత రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. కర్నూలులో హైకోర్టు మీద అందరూ అంగీకరించారు ఉదాహరణ అందరూ, కానీ దాని మీద అసలు మాట్లాడలేదు ఎవరు. ఎందుకు ఇప్పుడు తెలుగు తెలుగు అయినా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు చొరవ తీసుకొని కర్నూలుకి హైకోర్టు మార్చుకోవడం గురించి మాట్లాడవచ్చు కదా, అది అదేం జరగట్లేదు. హైకోర్టులో ఆ వివాదం కూడా వచ్చింది, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదని ప్రస్తుత సిజిఐ ఫిర్యాదు కూడా చేశారు, అయినా కానీ ఏం లేదే. కాబట్టి మనం కార్ల్ మార్క్స్ని గుర్తుపెట్టుకోవాల్సిందే, చట్టం సమాజం మీద వ్యవస్థ మీద ఆధారపడి ఉంది తప్ప వ్యవస్థ చట్టం మీద ఆధారపడి లేదు. అందులో కేంద్రంలో ఇప్పుడున్న ప్రభుత్వము ఒత్తిడి ఇవన్నీ న్యాయ వ్యవస్థ మీద చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి కూడా ఉంది. నిన్ననే జస్టిస్ చీఫ్ జస్టిస్ రమణ ఒక ఇది చేశారు, మనం చట్టబద్ధ పాలన అంటే ఎలా చేయాలి, ఎవరికి దేనికి వీటికి ఫియర్ ఆర్ ఫేవర్ లేకుండా ఉండాలి, సోషల్ మీడియాలో మీడియాలో వచ్చే అంశాలు వీటి ప్రభావం మరి వీటిని బట్టి మనం వెళ్ళకూడదు, నిజమైన ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించవు. కాబట్టి చట్టబద్ధత సాంకేతికంగా చూడాలి ఒక ముక్కలో చెప్పాలంటే అని చెప్పింది. నేను అలాగే చూస్తున్నా, సుప్రీంకోర్టు ధర్మాసనమైనా ఇక్కడ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాలైనా రాష్ట్ర ప్రభుత్వాలు వాద ప్రతివాదులు ఎవరైనా సాంకేతికంగా వెళ్లాల్సిందే తప్ప రాజకీయంగా ఇలా జరగబోతుంది అలా జరగబోతుంది అని ఊహాగానాలు చేసుకొని ఉపయోగం లేదు. కానీ వాయిదాలు అయితే పడతాయి ఇవి చాలా కాలం. ఇప్పుడు రఘురామరాజు కేసు ఏమైందండి, కొన్ని రోజుల పాటు ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది అన్నారు. ఇదిగో అయిపోతుంది, ఈయన జైలుకి వెళ్ళిపోతారు, ప్రభుత్వం మారిపోతుంది, ముఖ్యమంత్రి మారిపోతాడు, ఎన్నిసార్లు హెడ్డింగులు పెట్టారు, ఇవన్నీ జరుగుతాయని తేలిగ్గా. కానీ ఆగాయా, ఆగలేదు. కేంద్రంలో ఉన్న సిబిఐ దర్యాప్తు సంస్థలు వాటికి కూడా ఆ లక్షణాలు ఉన్నాయి. ఇన్సైడర్ ట్రేడింగ్ మీద సిబిఐ దగ్గరికి వెళ్ళి విచారణ జరపమన్నారు, వాళ్ళు దానికి ఏం సిద్ధం కాలేదు కదా, రాష్ట్రంలో ఆరోపణలు చేసుకుంటారు. ఉదాహరణ ఇవన్నీ చాలా వైరుధ్య భరితంగా ఉన్నాయి. ఇందులో ఏపీ రాజకీయాలు కోర్టులను కూడా ఆశ్రయించుకొని వాటి మీద కూడా మాట్లాడడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఏ నేనే నాటకీయమైన పరిణామాలు ఏదో వేగంగా ఇవన్నీ జరగబోతాయనుకోవడం లేదు, ఇటు కానీ అటు కానీ.